ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ స్కిల్స్ ఫర్ రాగచంద్రిక. చాలా రోజులు అయిపోయింది కదా నా మొహాన్ని చూసి. యాక్చువల్గా కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట. సో ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా, అంటే రోజు కాదు, ఐ హావ్ డిసైడెడ్ వీలైనంత వరకు 2 డేస్కి ఒకసారి నేను వీడియో పోస్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. సో ఈ రోజు వీడియో అబౌట్ మీ పిల్లలు సరిగ్గా చదవటం లేదా, అయితే దానికి కొన్ని విషయాలు, దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఎవ్రీ లేటెస్ట్ వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది. మా అమ్మాయి అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతుందండి, సైన్స్ మాత్రం చెప్పలేకపోతుంది ఎందుకో అంటూ ఉంటారు. లేదా మ్యాథ్స్ చేయలేడు మా అబ్బాయి, మా అబ్బాయి మ్యాథ్స్లో వీక్. కొంతమంది పిల్లలు తెలుగులో వీక్, కొంతమంది ఇంకేదో సబ్జెక్ట్లో వీక్. ఈ కంప్లైంట్స్ మనకి రెగ్యులర్గా పేరెంట్స్ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. సో దీనికి కొన్ని కారణాలు మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఎన్వైర్న్మెంట్, అంటే చుట్టుపక్కల ఉండే, అంటే వాళ్ళ చుట్టూరా ఉండే ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ, అంటే క్లైమేట్ కాదండి. లైక్ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలనే క్రమంలో ఎక్కువగా పెద్దవాళ్ళు అటు స్కూల్లో ఎలాగో వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ బాగా రావాలి అనే నేర్పించడం అనే క్రమంలో వాళ్ళతో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లలు ఏంటంటే మెల్లగా అరే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్ తెచ్చుకుంటూనే మిగిలిన అంత ఇంపార్టెంట్ కాదేమో అని మిగిలిన 2 లాంగ్వేజెస్ని పక్కన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి 3 నేర్పించాలి కాబట్టి మనం అలాంటి ఫీలింగ్ వాళ్ళలో రాకుండా ముందే చూసుకోవాలి. సో ఇది ఎప్పుడైతే ఇలాంటి ఫీలింగ్ వచ్చిందో పిల్లల్లో, ఆ 2 సబ్జెక్ట్స్ మీద డెఫినెట్గా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం తగ్గిస్తారు, అండ్ అంత ఇంపార్టెంట్ కాదు కదా అని చదవడం మానేస్తూ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం చూసుకోవాల్సింది. మనకి ఫైనల్గా కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది, అరే వీడి 2 సబ్జెక్ట్స్లో సరిగ్గా చదవటం లేదే అని మనం వెళ్ళి టీచర్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. సో అంటే నేను ఇది పేరెంట్ ఫాల్ట్ అని చెప్పట్లేదు, అక్కడ వాళ్ళకి కూడా అర్థం కాదు, అరే ఎందుకు ఇలా అవుతుంది అనేది వాళ్ళకి కూడా అర్థం కాదు. సో మనం ఇలాంటివి కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది అంటే నేను జనరల్గా చెప్పాను ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుందని. లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే పిల్లలు మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్, మిగిలిన అంత ఇంపార్టెంట్ కాదనే ఫీలింగ్కి వస్తూ ఉంటారు. సో ఇవి మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది. మనం వాళ్ళ ముందర ఏం మాట్లాడుతున్నాము, ఏం చెప్తున్నాము వాళ్ళకి అనేది మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ ఫస్ట్ ఎస్పెషలీ మనం బాగా అర్థం చేసుకొని చెప్పాల్సిన విషయం, అన్ని సబ్జెక్ట్స్ ఈక్వలీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సబ్జెక్టు లైఫ్ని నేర్పిస్తుంది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, ఆ విషయం మనం ఎప్పుడైతే పిల్లల్లో పెడుతున్నామో మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఐక్యూ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి చైల్డ్ ఒకేసారి ఇలా చెప్పగానే గ్రాస్ప్ చేసేసే ఐక్యూ లెవెల్ అందరికీ ఉండకపోవచ్చు. సో వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు గ్రాస్ప్ చేయలేకపోతారు, వాళ్ళకి 2, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సో వాళ్ళు స్కూల్లో చదివిన దాంతో పాటు మనం ఇదర్ పేరెంట్ ఆర్ ట్యూటర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ట్వైస్ ఆర్ థ్రైస్ అగెయిన్. సో ఆ ఎఫర్ట్ మనం పెద్దవాళ్ళ వైపు నుంచి ఖచ్చితంగా పెడితే పిల్లల్లో ఒక చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా మూడో పాయింట్ ఏంటి అంటే మెమరీ. అందరూ మెమరైజ్ చేయలేకపోవచ్చు, అంటే మనం మెమరైజ్ చేయాలి ప్రతిదీ బట్టి కొట్టాలని నేను చెప్పట్లేదు. కొన్ని ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు మెమరైజ్. ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్ ఖచ్చితంగా మెమరైజ్ చేయాలి, దానికి లాజిక్లు అవి వాడకూడదు. ఎందుకంటే టేబుల్ మెమరైజ్ చేస్తేనే మనం మిగిలిన క్యాల్కులేషన్స్ అన్ని ఫటాఫట్ చేయగలుగుతాం. సో అలా కొన్ని ఉంటాయి, ఇప్పుడు హిస్టరీలో ఇయర్స్ ఉంటాయి, అవన్నీ మనం మెమరైజ్ చేయాల్సిందే. కానీ కొన్ని ఏవైతే మనం అంటే ఇలా మనం అర్థం చేసుకొని కూడా రాయగలమో అలాంటివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మాత్రం పిల్లలు చాలా మంది ఓన్గా రాయగలుగుతారండి, చాలా బాగా రాయగలుగుతారు. మా పేరెంట్స్కి ఏంటంటే చాలా మందికి తెలియక నువ్వు ఈ ఆన్సర్ చదువు, ఇందులో ఈ వర్డ్ ఉంది, నువ్వు ఈ వర్డ్ చెప్పట్లేదు, నువ్వు ఇంకేదో వర్డ్ చెప్తున్నావు అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు. వాళ్ళు అర్థం చేసుకున్నది అర్థం చేసుకున్నట్టు చెప్పగలుగుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ కరెక్ట్గా రీచ్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. సో అలా కూడా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, కొంతమంది పిల్లలు మిగిలిన అన్ని సబ్జెక్ట్స్లో చాలా బాగా చదువుతూ ఉంటారు, ఒక దాంట్లో సరిగ్గా చదవరు. లేదా ఒక్క దాంట్లోనే బాగా చదువుతూ ఉంటారు, మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే విపరీతమైన ఇష్టం ఉండాలి, లేదా అస్సలు ఇష్టం ఉండకపోయి ఉండాలి. అంటే తక్కువ వస్తున్నాయంటే ఇష్టం ఉండకపోయి ఉండాలి, విపరీతమైన ఇష్టం ఉంది అంటే ఎక్కువ వస్తూ ఉంటాయి మార్కులు. సో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ మీద ఎందుకు వచ్చింది, మిగిలిన వాటి మీద ఎందుకు రాలేదు అనేది మనం కనుక్కోగలిగితే, మిగిలిన వాటి మీద కూడా అదే ఇంట్రెస్ట్ని కలిగించడానికి మనం ట్రై చేస్తే డెఫినెట్గా ఎక్సెల్ అవుతారు. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే
ఆ ఒక్క సబ్జెక్ట్ లో కొంతమంది వీక్ గా ఉంటారు చూడండి, ఆ సబ్జెక్ట్ వాడికి ఇష్టం లేకపోవడం వల్ల రావట్లేదా, రాకపోవడం వల్ల ఇష్టం ఉండట్లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ రావట్లేదు కాబట్టి వాడికి ఇష్టం, జనరల్ గా చాలా మంది పిల్లలు నాకు ఈ సబ్జెక్ట్ సరిగ్గా రాదు కాబట్టి నేను సరిగ్గా చదవననే ఫీలింగ్ లో ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళకి దాని మీద ఇష్టం పెరిగేలా ట్రై చేయగలరు, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టేలాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒకటి రెండు సార్లు మనం చేసాం అనుకోండి, ఇది ఈ సబ్జెక్ట్ నేను ట్రై చేస్తే వస్తుంది అనే ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్ గా వాళ్ళకి అందులో మంచి మార్క్స్ వస్తాయి. ఇలా నేను చాలా ఎగ్జాంపుల్స్ ట్రై చేసి కూడా చూశాను, దే వాజ్ అ సక్సెస్. సో డెఫినెట్ గా అలా కూడా ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, పిల్లలు కొంతమంది అస్సలు చదవరు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. అస్సలు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అసలు కాన్సన్ట్రేట్ చేయరు, ఏదో నెట్టుకొస్తూ ఉంటారు మెల్లమెల్ల మెల్లమెల్లగా. సో అలాంటి పిల్లలకి మాత్రం ఇంకొక టాలెంట్ ఏదైనా ఉందా లేదా అన్నది మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ చాలా మంది అరే వీడు అసలు ఏమీ చదవట్లేదు ఏం బతుకుతాడు అనే టెన్షన్లో చాలా మంది పేరెంట్స్ ఉంటారు. అలాంటి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక్కసారి వాళ్ళకి ఇంకే టాలెంట్ ఉంది, ఆ టాలెంట్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందేమో అన్న విషయం ఆలోచించండి. ఎంతసేపు చదువు తప్ప ఇంకేది మనకి ఫుడ్ పెట్టదు అనే ఫీలింగ్ వద్దండి, అది కరెక్ట్ కాదు. చదువు కాకుండా చదువు అంటే చదువు మనకి ఫుడ్ పెడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, కానీ వాళ్ళు చదువు చదవట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇంకో టాలెంట్ ఏముంది అన్నది మనం గ్రహించుకోగలిగితే, ఆ టాలెంట్లో మనం వాళ్ళని బ్రష్అప్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు అందులో ఎక్సెల్ అవుతారేమో. ఇప్పుడు పాటలు బాగా పాడుతున్నారు, వాళ్ళకి మ్యూజిక్ క్లాసెస్లో వేయండి, మేబీ వాడి ప్రొఫెషన్ ఫ్యూచర్లో మ్యూజిక్ అవుతుందేమో, చెప్పలేము కదా. అండ్ కొన్నిసార్లు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, స్పోర్ట్స్లో వేయండి, తప్పులేదు. చదువుతోనే వాళ్ళకి జీవితం ఫామ్ అవ్వాలని ఏం లేదు, ఏది నేర్చుకున్నా అందులోంచి వాళ్ళు జీవితాన్ని నేర్చుకోగలుగుతారు, జీవించగలుగుతారు. సో ఈ విషయాన్ని మనం డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయగలగాలి. వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో మనం వాళ్ళని వేసామనుకోండి, మనకి ఇష్టం అంటే మనం ఫోర్స్ చేస్తుంది ఏదైతే చదువు ఉందో, అరే నాకు ఇష్టమైన ఫీల్డ్లో వీళ్ళు వేశారు అట్లీస్ట్ వాళ్ళు అడుగుతున్నారు కదా, కొంతైనా చదివి అట్లీస్ట్ పాస్ అయ్యి చూపిద్దాం అనే ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు, దెర్ ఆర్ ఛాన్సెస్. అదే వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో మనం వేయకుండా మనకి నచ్చిందే మనం చేయమని, లేదు నువ్వు చదవాలి చదివితే తప్ప నువ్వు బాగుపడవు అని మనం ఎప్పుడైతే ఫోర్స్ చేస్తామో, వాళ్ళు ఇటు చదువు చదవరు, అటు ఇష్టమైన ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వక తప్పుదారి వేరే దారి వెతుక్కుంటారు. సో వాళ్ళు తప్పుదారి పడకుండా ఉండాలంటే వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో ఏది ఉందో అందులో మీరు ఈ చదువులో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదో అందులో పెట్టడానికి ట్రై చేయండి. ఇదొకటి. కొంతమందికి అటు టాలెంట్ ఉండదు ఇటు చదువు ఉండదు, రెండు ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలి, బెటర్ వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్లో ఎందులోనైనా ట్రైనప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది పిల్లలు అంటే ఈ రెండిట్లు ఏ టాలెంట్ లేకుండా చదువులోని ఎక్సెల్ అవ్వకపోయిన పిల్లలు టెక్నికల్ స్కిల్స్ ఉంటూ ఉంటాయి, అది ఏ టెక్నికల్ స్కిల్స్ అన్నది మీరు చెక్ చేసుకొని అందులో జాయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ పేరెంట్స్ చాలామంది కూడాను స్టేటస్ చూసుకుంటుంటారు, అరే వీడిని ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకున్నాను, ఇదేంటి వీడు ఇలా టెక్నికల్లో చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుంటున్నాడు అనే ఫీలింగ్లో ఉండొచ్చు. బట్ ఐ విల్ టెల్ యూ, వాడు అటు చదువులో చదవలేనందుకు మీరు ఏ ఇంజనీరింగ్ మెడిసిన్ ఊహించుకునే బదులు అట్లీస్ట్ ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ ఏమైనా నేర్పిస్తే వాళ్ళు మేబీ బ్రతకడానికి అది ఉపయోగపడుతుంది. అంటే మీరు వాళ్ళ గురించి పెద్దగా టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు. సో ఇవి నేను చెప్పాలనుకున్న చిన్న చిన్న చిట్కాలండి. సో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో పిల్లలు చదవట్లేదు అన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది ఫిగర్అవుట్ చేయగలిగితే డెఫినెట్గా మనం చాలా విషయాల్ని సాల్వ్ చేయగలుగుతాం. ఇది ఇవాళ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్కిల్స్ బై రాగచంద్రిక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు సెలవు, నమస్కారం.